ముఖ్యమంత్రి కావాలి డిసిఎం నడవాల్సిందే కోరుతున్నా డిసిఎం ముందు పోండి డిసిఎం ముందు పోండి కాబట్టి మల్లారెడ్డి గారి కొడుతూ కారు కొడుతూ మల్లారెడ్డి గారి కొడుతూ కారు కొడుతూ కారు కొట్టు పైన ఈ అంగుళ్ళపైన ఒకటేసి మల్లారెడ్డి గారిని బోడుపల్లి ఇంకా పీర్సది గొడవలో చూస్తున్నారు పెద్ద ఎత్తున అందరు యువ నాయకుడు మా యూత్ టీమ్ అంటే మాట్లాడడానికి మనం అందరూ యూత్ అంటే మనల్ని అంత ఎంత సపోర్టివ్గా అంత ధైర్యంగా అంత స్ట్రాంగ్గా అంత బలంగా అంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఈ జనరేషన్ ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తున్నారు కానీ మన వచ్చే జనరేషన్ కూడా మీరు చూస్తున్నారు వెనకాల బైక్ మీద ప్రతి ఒక్కరు మేము నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇప్పుడే కాదు వచ్చే ఎన్ని టర్మ్స్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీనే మన స్టేట్లో ఉంటే మనకు అభివృద్ధులు జరుగుతాయని వాళ్ళకి అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరు ఈరోజు బైక్ మీద వచ్చి బయట ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళ ప్రేమ వాళ్ళ ఉండే మన బీఆర్ఎస్ పార్టీ మీద ఒక నమ్మకం వాళ్ళు చూపిస్తున్నారు. మా కేటీఆర్ సార్ వాళ్ళ ఒక యువ నాయకుడు ఒక రోల్ మోడల్ అయిన ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీలో కానీ మనకు వచ్చే డిఫరెంట్ అంటే మన ఐటీ కంపెనీ కానీ మొత్తం మన తెలంగాణలో తీసుకొచ్చే మన హైదరాబాద్లో తీసుకొచ్చే మా కేటీఆర్ గారి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మేడ్చల్లో కూడా నెక్స్ట్ ఐటీ పార్క్ మా మేడ్చల్లో కూడా వస్తుంది కాబట్టి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. మా యూత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ తరఫు నుంచి ఈ సపోర్ట్ మా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఎక్కడ చూసినా పింక్ కలరే. మల్లారెడ్డి గారు చెప్పారు కదా ఈ ఎన్నికల్లో ఒక్కసారి మనం ఇంకేస్తే మళ్ళా తెలంగాణ రాష్ట్రం అంతా ఎప్పటికీ పింక్. అయితే ఇదే విధంగా మీ అందరికీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక డెవలపింగ్ పార్టీకి ఓటు ఇవ్వాలి. ఒక ఏ పార్టీ ఒక జనాల గురించి ఆలోచిస్తారో ఏ పార్టీ జనాలకి అభివృద్ధి గురించి ఆలోచిస్తారో ఆ పార్టీకి ఓటు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉట్టి మాటలు మాట్లాడే పార్టీకి మనం ఓటు వేయద్దు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ చేతిలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేరు. కానీ చేసింది మా కేసీఆర్ గారే, మా మామయ్య గారే, మా మల్లారెడ్డి గారు. గతం ఎట్లా ఉండారంటే ఆయన ఒక మామూలు ఒక ఎమ్మెల్యే ఇంకా మినిస్టర్ కాగా ఒక యాటిట్యూడ్ చూపించకుండా పొగురు చూపించకుండా అందరితో కలిసి ఒక పెద్ద మనిషిలాగా హ్యాపీగా ఉంటారు. ఎస్పెషల్లీ యువతులాగా ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇది కానీ ఆయన ఫ్యాన్ ఫాలోవర్సే మొత్తం యువకులు మొత్తం యూత్ అంటే చాలా ఇష్టపడతారు మల్లారెడ్డి గారు. ఆయన 65,000 స్టూడెంట్స్ మన మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నారు. అది పక్కన అది కాకుండా మన ఈ యువ నాయకుడు కూడా ప్రతి ఒక్కరు మల్లారెడ్డి గారు ఫ్యాన్ ఉన్నారు. కాబట్టి మీ అందరు ఇక్కడ వచ్చేసి మా అందరు మొత్తం ఈ గ్యాదరింగ్ కి వచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మల్లారెడ్డి గారి విజయాన్ని మల్లారెడ్డి గారికి ప్రచార నిమిత్తము మల్లారెడ్డి గారిని అత్యధిక మెజార్తో గెలిపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి ముఖ్యంగా వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు భద్రరెడ్డి గారు, ప్రీతిరెడ్డి గారు, మేయర్ బుచ్చిరెడ్డి గారు, లక్ష్మీ గారు, డిప్యూటీ మేయర్, గౌరవ బీఆర్ఎస్ పార్టీ సేవలంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఉద్రేకంతో మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఏర్పాటు చేసిన ర్యాలీకి కొద్ది క్షణాల్లో రాష్ట్ర మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సేవలంతా కూడా క్రమశిక్షణతో ప్రజలకు సహకరిస్తూ ఈ ర్యాలీని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ మరి అన్ని డివిజన్లో 22 డివిజన్లో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ర్యాలీలు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అంబేద్కర్ చౌరస్తాకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాల్లో ఈ బ్యారీ ర్యాలీ ప్రారంభోత్సవం అవుతూ ఉన్నది. ఈ ర్యాలీకి మల్లారెడ్డి గారు కొద్ది క్షణంలో వస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఏదేమైనా కూడా బోడుపల్లి గడ్డ బీఆర్ఎస్ అడ్డ బోడుపల్లి గడ్డ మల్లారెడ్డి అడ్డ అన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి వేలాదిగా స్వచ్ఛందంగా యువకులు విద్యార్థులు మరి యువకులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. మరి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు బోడుపల్లి ముద్దుబిడ్డలైన యువకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ క్రమశిక్షణతో రహదారికి ఇబ్బంది కాకుండా సాధారణ పట్టణ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ ర్యాలీ కొనసాగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. ఈరోజు భారీ ఎత్తున మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మన మంద సంజయ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ బుచ్చిరెడ్డి అన్న
ఆధరేం లో మన వైస్ వైస్ మేయర్ మన రవణ గారి ఆధరేం లో కౌన్సిలర్స్ కార్పొరేటర్లు మా ప్రీతి అందరూ కూడా యువత అందరూ కూడా కలిసి కట్టుగా 2000 బైక్ ర్యాలీ ఇట బారేత్తున జరగడం జరుగుతుంది మీరు ఒకరే చూస్తున్నారు ఎక్కడ చూసినా కూడా బిఆర్ఎస్ హవా ఇంకా వేరే ఏ పార్టీ కూడా కనిపించట్లేదు నేను ప్రజలను ఒకటే ఆలోచించమని చెప్తున్నా ఇప్పుడు రేపు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మన కార్ గుర్తు కావాలి రేపు మన అందరం కూడా సుఖశాంతులతోని మంచి ఏ గొడవ లేకుండా మన మీరు చూసారు 9 సంవత్సరాలు కూడా హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఉందో అన్ని కంపెనీలు కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి మన ఇంటింటి నల్ల కనెక్షన్ 24 గంటల కరెంటు అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి గడపకు కూడా చేరుతున్నాయి ఈరోజు మన కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు నేను ఒకటే విషయం చెప్పగలుగుతున్నా ఫైనల్గా మీరు మీ ఇంటి తాళం దొంగలకు ఇస్తారా ఇయ్యరు కదా అదేవిధంగా మీరు ఓటేసి కాంగ్రెస్కి ఇచ్చారనుకో మనమంతా మటాష్ వాళ్ళు దోచుకునేదాన్ని చూస్తున్నారు దయచేసి మీరు భారీ ఎత్తున మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నా